సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. నిన్న నారా లోకేష్ గారి పాదయాత్రలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలుద్దామని వెళ్ళాను నిన్న. యాక్చువల్లీ వాడు బహిరంగ సభలో చేరదాం అనుకుంటే నిన్న నా కాన్స్టిట్యూన్సీకి వచ్చాను పాదయాత్ర చేస్తాను. నిర్మాణం నుంచి స్టార్ట్ నా కాన్స్టిట్యూన్సీ. అక్కడి నుంచి పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో కలిసి పాదయాత్ర చేయడం కరెక్ట్ అనిపించి నిన్న ఆయనతో కలిసి నడవడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో మా సహచరులు అభిమానులు అనుచరులు అందరినీ పాల్గొనాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. అలాగే రేపు ఉదయం ఎస్ఎం కన్వెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పనిచేసిన సహచరులు నాయకులు కార్యకర్తలు రేపు ఉదయం 10 గంటలకి గన్నవరం ప్రభుత్వేశ్వర ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో జాయినింగ్ కార్యక్రమం పెట్టాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి కొత్తగా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం వచ్చే వాళ్ళకి సమన్వయం చేసే కార్యక్రమం కూడా రేపు తీసుకున్నాం. ఈవెంట్లు అన్ని కవర్ చేసిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పాదయాత్ర అయినా ప్రెస్ మీట్ పెడతాం. పార్టీలో చేరిన తర్వాత పార్టీ చూసుకుంటాం. మీరు పార్టీ వెళ్ళాలి, పార్టీ ప్రధానం అడగాల్సింది అన్నారు. వై డూ హ్యావ్ దట్ డౌట్? బికాస్ మొన్న నేను అన్నాను మీడియాలో, మొన్న అంద ఏంటంటే పార్టీలో చేరినప్పుడు పార్టీ అధిష్టానం ఏం చెప్తే చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చేయాలి. మీ కంపెనీ వాళ్ళు ఏం చెప్తే మీ టీవీ ఓనర్లో కంపెనీ యాజమాన్యాలు చెప్పినా చేస్తారా, లేకపోతే మీరు సొంతంగా నిర్ణయం తీసుకుని చెప్తారా? అంటే పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేస్తానని చెప్పా, దానివల్ల మీరు అడుగుతున్నారా? చూస్తారు కదా ఇంకో గంట గంటలో. అంటే ఈ యోగళం పాదయాత్రలో కృష్ణా జిల్లాలో జరిగే ఒకే ఒక బహిరంగ సభ, ప్రజలు భారీగా తరలి వస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ వస్తారు, గన్నవరంలో వైసీపీ శ్రేణులు కూడా వస్తాయి. రేపటి వరకు వైసీపీ శ్రేణులు, రేపు అధికారికంగా వాళ్ళు కూడా తెలుగుదేశంలో జరుగుతారు.